రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోజంపల్లిలో రేపు పర్యటించనున్నారు. చేనేత టై అండ్ డై ఇక్కత్ పట్టుచీరల తయారీ ప్రక్రియను పరిశీలించి కార్మికులతో మాట్లాడనున్నారు. రాష్ట్రపతి పర్యటన సుమారు గంటకు పైగా కొనసాగనుంది. రాష్ట్రపతి పర్యటనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. భారీ పోలీస్ బందోబస్తుతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పాటు వాయుసేన, పారామిలిటరీ దళాలు రాష్ట్రపతి భద్రతలో పాల్గొననున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి చేరుకోనున్నారు. పోచంపల్లికి చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు ఘనస్వాగతం పలకనున్నారు. హెలిప్యాడ్ నుంచి కార్ల కాన్వాయ్ ట్రయల్ నిర్వహించారు. బాలాజీ ఫంక్షన్ హాల్తో పాటు హెలిప్యాడ్ పరిసర ప్రాంతాలు భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ పక్కన 3 హెలిప్యాడ్లను ఇప్పటికే సిద్ధం చేశారు. రాష్ట్రపతి తొలుత రూరల్ టూరిజం కాంప్లెక్స్లో భూదాన్ ఉద్యమకారుడు ఆచార్య వినోబా భావే, భూదాత వెదిరే రామచంద్రారెడ్డి విగ్రహాలకి పూలదండలు వేయనున్న నేపథ్యంలో విగ్రహాలకు రంగులు వేశారు. టూరిజం కాంప్లెక్స్ పక్కనే ఉన్న వినోబా భావే మందిరంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకిస్తారు. శ్రీరంజన్ మాస్టర్ యూనిట్ని సందర్శించి కార్మికులతో మాట్లాడనున్నారు. అనంతరం స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో చేనేత కుటుంబాలు అవార్డు గ్రహీతలతో ముఖాముఖిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. స్థానికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రూట్ మ్యాప్పై కలెక్టర్ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావుతో పాటు కేంద్ర అధికారులతో చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాటు నేపథ్యంలో ఇప్పటికే రాచకొండ సిపి సుధీర్ బాబు, జాయింట్ సిపి తరుణ్ జోషి, హెలిప్యాడ్, వినోబా భావే మందిరంతో పాటు శ్రీరంజన్ యూనిట్, చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు.